అది బ్రేక్ సర్కిల్ ఏయ్ हाय हेलो फ्रेंड्स दिस इज समीर वेलकम बैक टू अवर यूट्यूब चैनल मेम फ्रेंड्स अंदर कल गुड़चे ट्रिप के इदैते फर्स्ट व्यू पॉइंट ऊर की फ्रेंड्स अंदर कल व्यू चूस इक स्टार्ट अन्ट इकडी 100 किलोमीटर्स अड़कन तरह व्यू अने मतलब चूपस्ता ओके रेड स्टार्ट ओके स्टार्ट ओके लेट्स गो मैं इपू सेकंड व्यू पॉइंट इकड़े क्राउड चूसको सर क्राउड चूसको मतलब व्यू चूपा अंदर इपड़ेपू व्यू चुदा वेट टाइम व्यू चूसते सारी चूसको एंतम क्रउडो अंदर इपड़ेपड़ा अच्छे चूंत और 10 मिनट्स व्यू कोसम ओके मन व्यू स्टार्ट अंदर वेटिंग इपड़ेपड़ा ओके क्राउड चूसकोस एंतम इंका वे वस्तने ओ ड्रोन्स ड्रोन्स एगर वीडियो कोसम चूसको क्राउड आ चवर नीचे चवर दाका मतलब फुल नि फस्ट टाइम कदा व्लॉग अला सिग्गे एवर दाल गोल फोटो शूट जो इंका चूसको सन रेज मन स्टार्ट तिना चुप एला बहुत अंत इंत पोदन लेगे सर आड़ नड़चकू रावचा अंदर फोटोशूट मन वाले अके साचिंद फुल टैड चेतु इकडन व्यू चूसक अगर वेहिकल चूँ एन वेहिकल आगे मन बड़े चूसको सर एन वेहिकल अंदर नड़ची नड़ची चूँ चूस चूँ एलाइनी अलाम इक रोड इकसकोचते इंका कष्ट क्राक्स तिना क्राक्स वेसको सेफ्टी चूसको एंतम इक मन की टी दागे टी अभी फेसिलिटी अभी कार कार इक दाकता है कर्स बैक्स एक्कम आ पैक मैं अटे आलमोस्ट 1.5-2 किलोमीटर्स दाक उ पैकड़ा
మ్యూట్. మా వాళ్ళు టెంట్ ఇక్కడ వేసారు. అరేంట్రా ఒకటే ఉంది టెంట్. అజీజ్ మాత్రం వ్యూ చూడడానికి రాలేదు. ఇప్పుడే లేచాడు పాపం పడుకొని, ఇప్పుడే లేచాడు, రాలేదు వ్యూ చూడడానికి కూడా. 100 times చూసి ఉంటాను ఫ్రెండ్స్. ఎన్ని టైమ్స్ చూసావు? ఒక 20-25-30 అన్ని సార్లు చూసావు కదా, అందుకే రాలేదు. ఫుల్ పడుకొని లేచాడు. దిస్ ఇస్ కృష్ణ చైతన్య. ఓకే, మేము అక్కడికి ఎక్కాము. అక్కడ కనబడుతుంది చూడండి లైటింగ్. మీకు మేము నైట్ వచ్చాము కదా, ఆ రూట్ మీకు ఇప్పుడు చూపిస్తాం ఎలా ఉంటుందో పగలపూట. ఇప్పుడు మేము అక్కడ నుంచి వచ్చినట్టు అదిగోండి, అక్కడ కారు వస్తుంది. అలా ఉంది అన్నమాట మనకి రూట్ అయితే. 1.5 kilometers ఉంటుంది పైకి ఎక్కడానికి. ఎక్కేదాకే ఉంటుంది సరదా. ఓ ఎక్కాక మనం వెళ్ళవద్దు అక్కడ. హే ప్రభు, హే హరినాథ్ కృష్ణ జగన్నాథం, ఏ క్యా హువా ఇస్కో, క్యా హువా ఇస్కో, పతా చలా థా ఇస్ దిన్ సే క్యా కర్నా హై, क्या करेंगे भाई, कर लेंगे अलग सा, अलग से बोलता अकेला, अकेला 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 करूंगा सर. क्या क्या त्रिनाथ, मेरे को हिंदी नहीं मालूम, थोड़ा थोड़ा मालूम. आपका डायलॉग बोलो जगन्नाथ. వదిలే పా, చిన్నపిల్లల చేపలు పెడుతున్నారు మోనస్టర్. ఇది చాలా దారుణం, పద్ధతికి అయితే కాదు ఇది. చిన్నపిల్లలాగా ఏం చెప్పాలి, ఇంకా నాకు అర్థం కావట్లేదు. సాయి చింద గురించి ఏం చెప్పాలన్నా, కామెంట్ చేసి చెప్పండి. సాయి చింద గురించి, సాయి చింద గురించి అయితే కామెంట్ చేయాలి మీరు. అది పద్ధతి అయితే కరెక్ట్ కాదు, చూసుకోండి మీరే. మరి మనకి బ్లాగ్ ఎడిట్ చేయాల్సింది సాయి చింద. కానీ ఇప్పుడు ఏమో పిల్లలు చేస్తాడు అజీజ్, అజీజ్ కాకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారు. అలానే కాదు, జస్ట్ అడిగాము. ఏదో పోట్ తోపులా ఫీల్ అవుతున్నాడు. బట్ ఏం చేస్తాం, ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాం. ఆయాగా బోల్తే వేసుకో, టైం ఆయాగా టైం. త్రినాథ్ మామూలు చేయాలి, చూపి ఒకసారి అడిగి వెళ్ళి మామూలు చేయి, చూపి సీరియస్ చూపి. పోస్టర్ కోసం అరే రే, మామూలు సీరియస్ చేయి, అడిగి వెళ్ళి చూపిరా. ఓకే, ఇక్కడ నుంచి మీకు చిన్న వ్యూ చూపిస్తా కొంచెం అందరికి వెళ్ళి. ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. యాక్సిలరేటర్ ప్రాబ్లం ఉంది దీనికి. కానీ ఇలాంటి రూట్లో మనం రావాలంటే కంపల్సరీగా అడ్వెంచర్స్ తీసుకొని రావాలి. హిమాలయన్ కానీ, డ్యూక్ అడ్వెంచర్ కానీ, ఇంకా అంతకుమించి పై బండ్లు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. ఇవ్వండి, ఆల్రెడీ వ్యూ చూసుకుని అందరు రిటర్న్ అయిపోతున్నారు. ఆల్మోస్ట్ అయిపోయింది వ్యూ టైం. అందరు ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతారు. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేరు ఇంకా. ఇక్కడదాకే అయితే మనకు వెహికల్స్ అనేవి వెళ్తాయి. ఇంకా కిందకి వెళ్తే మనకు ఒక ఊరు అనేది వచ్చింది. ఊరు చూపిస్తాం మీకు. అక్కడ 10 ఇళ్ళు మాత్రమే ఉంటాయి, ఎక్కువ ఉండవు. వాళ్ళకి లైట్స్ కానీ కరెంట్ కానీ ఇవేవి ఉండవు. మనం ఒకసారి చూపిస్తుంది.
ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇక్కడ నుంచి మనకి అక్కడ ఉన్న ఒక 10 ఇళ్ళు కనిపిస్తాయి అంతే. అక్కడ వాళ్ళకి ఇంకా మనకి కరెంటు ఇలాంటి సిగ్నల్స్ ఇవన్నీ చాలా తక్కువ. స్ట్రీట్ లైట్స్ అనేవి అసలు ఉండవు. వాళ్ళు ఉంటారు ఇంకా అలవాటైపోయినట్టుంది. ఇట్లా మనకి రూట్ అయితే ఇట్లా ఉంటుంది ఇట్లా వెళ్ళడానికి. ఒకసారి చూసుకోండి మనకి ఇది రూట్ అన్నమాట. ఇలాగా ఇంత రూట్ ఆ ఊరికి వెళ్ళడానికి రూట్ ఇది. వెహికల్స్ వెళ్ళిపోతాయి మేబీ, కానీ ఇక్కడ నుంచి మనకి కొత్త స్పాట్ కదా, ఎందుకు రిస్క్ అని మేము ఆగిపోయాం. ఆల్మోస్ట్ వెళ్తున్నాయి వెహికల్స్ అయితే. చూసుకోండి ఇక్కడ నుంచి చూసుకోండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. బాప్రే వీకెండ్ కదా ఎక్కువ ఉంటారు. ఇక్కడ చిన్న స్టంట్ చేద్దామంటే ఓకే స్టార్ట్ చేద్దాం. ఈ టైంకి ఈ టైం దాకా ఇక్కడ ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోతారు. ఒకసారి ఇక్కడ నుంచి అయితే మీరు వ్యూ చూసుకోండి ఎలా ఉందో. మనకి అక్కడ ఉన్న ఒక 10 ఇళ్ళకి వెళ్ళడానికి రూట్ అయితే మనకి అలాగుంది. అలాగ వెళ్ళొచ్చు అన్నమాట మనం. అయితే అక్కడ మనకు ఆ ఊర్లో ఏమి దొరకకపోవచ్చు మ్యాక్సిమం. అక్కడ సిగ్నల్సే ఉండవు మ్యాక్సిమం, కరెంట్ ఉండదు, ఏముండదు. ఉందా కరెంట్ ఉంటుందా సిగ్నల్స్ పైకి ఎక్కాలా? ఎన్ని ఇళ్ళు ఉంటాయి అక్కడ? 10 ఇళ్ళే కదా. ఊరి పేరు ఏంటది? ఇదే కదా. ఓకే మన వాళ్ళు మళ్ళీ దిగారు. సార్ ఇప్పుడు మనం బైక్ కీ ఆన్ చేసుకొని అక్కర్లేదు, చూసుకొని కావాలంటే ఈ ఆఫ్లో ఉంది, పెట్రోల్ సేవ్ చేసుకోవచ్చు. మన స్కూటీ మీద నానా తిప్పలు పడుతున్నారు, దానికి బ్రేక్ సర్కిల్లే. ఏమైందిరా పడలేదురా మొత్తానికి? ఫెయిల్ అయింది ఏంటి? అయ్యో బ్రేక్స్ ఫెయిల్ అయింది అంత. ఆగట్లేదు బైక్ అయితే, బ్రేక్స్ పట్ట స్కిడ్ అయ్యకుండా చేస్తుంది. మొత్తానికి పట్టుకుంటాయినా పాపం వివేక్. ఇదొక్కటే ఇంకొకటి చూసుకోండి. బాప్రే మన వాళ్ళు వచ్చేస్తున్నారు నడుచుకుంటా. ఎక్కడి నుంచి వస్తున్నావు నడుచుకుంటే? పాపం మన వాడు నడుచుకుంటూ వస్తున్నాడు. ఈ రోడ్లో నడవాలంటే అది కూడా అప్పులో అసలు దమ్ దమ్ అవుతుంది. బాయే ఖతర్నాక్ ఉంది వ్యూ. ఇలాంటి రోడ్స్ హ్యాండిల్ చేయాలంటే మన అజీసే ఫీవర్ వచ్చారకాలు కూర్చున్నాడు. పాపం అజీజ్కి ఫీవర్ వచ్చారకాలు కూర్చున్నాడు. పొద్దున వ్యూ చూడడానికి కూడా రాలేదు. ఏ ఎదరు చూడండి అంటారా? అరే అసలు కీ అయితే ఆనే చేయలే. వెళ్ళు బ్రో అంతకుమంది గొడవలో హార్.
చూడండి ఏదో బైక్ డ్రైవ్ చేస్తున్నట్టు వెళ్ళిపోతుంది కీ అని చెప్పింది. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ వెళ్ళిపోతుంది ఇలాగా మేబీ. అరే మాయం కాదు స్మూత్ వచ్చింది. చూసారు అంత పెద్దగా ఉంటుందో, దాంట్లో పడితే ఏముండదు ఇంకా. ఇంకా ఇక్కడ అప్ ఉంది. తీసుకోండి ఒకసారి, కొంచెం కొంచెం ఇలా సగం సగం దారిలో మనకి ఇలా రోడ్స్ అనేవి వేసారు, మొత్తం పూర్తిగా అయితే లేవు. బాబోయ్ ఈ అప్పులు డౌన్లు, చిన్నగా ఒక రూట్ ఉంటే బాగుండేది. ఇక్కడికి రావాలంటే మ్యాక్సిమం పెద్ద బైక్స్ వేసుకొని రావాలి, హిమాలయన్స్ కానీ అవే ఇంకా అడ్వెంచర్స్ వేసుకొని రావాలి మెయిన్. ఓ ఇక్కడ అయింది మన ఊరికి. తీసుకోండి రా, బ్రేకులు లేవు జారిపోయింది బండి ఇక్కడ.